హాయ్, వెల్కమ్ టు మనా మూవీ అప్డేట్స్. ఈ మూడు టాలీవుడ్ ప్యాన్ ఇండియా మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో డైరెక్టర్స్ కూడా కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు. ఆ మూడు సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లిస్టులో ఫస్ట్ మూవీ వచ్చేసి రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ రిలీజ్ కోసం చరణ్ ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి 4 ఇయర్స్ అయినా కూడా ఇంకా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఈ మూవీని శంకర్ డిసెంబర్లో రిలీజ్ చేస్తాడు అని వార్తలు వస్తున్నాయి. అప్పుడు కూడా రిలీజ్ అవుతుందని పక్కగా చెప్పలేకపోతుంది మూవీ టీం. ఈ లిస్టులో సెకండ్ మూవీ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప టూ మూవీ చేస్తున్నాడు. సుకుమార్ ఈ మూవీని మనకు 15 ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ మూవీ ఇంకా 2 నెలల షూటింగ్ పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మూవీ 1 అగస్టులో కూడా రిలీజ్ కావడం కష్టమే అని చెప్పొచ్చు. ఇంకా ఈ లిస్టులో థర్డ్ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ డైరెక్షన్ లో కల్కి మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని ముందు సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ చేసి మే 9 రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఈ డేట్ కి కూడా మూవీ రిలీజ్ అవ్వడం కష్టమే. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ కారణంగా మూవీ టీమ్ ఈ మూవీని పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది. దట్స్ ఇట్ టుడే వీడియో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మూడు ప్యాన్ ఇండియా మూవీస్లలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్.